హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎగ్జామ్స్ ఎయిట్ ఇస్ దెట్ ఈరోజు మనం ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగల్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్లో బట్ కౌంట్ చేయడానికి ముందు మనం ఈ ఫిగర్కి సంబంధించిన కొన్ని బేసిక్స్ నేను నేర్చుకుందాం ఫస్ట్ నేను ఒక ప్లెయిన్ ట్రయాంగల్ తీసుకుంటున్నాను దిస్ ఈజ్ ద ప్లెయిన్ ట్రయాంగల్ దీనికి వర్టికల్గా ఒక లైన్ గీయండి ఇందులో నెంబర్ ఆఫ్ ట్రాంగల్స్ ఓన్లీ వన్ దీనికి వర్టికల్గా ఒక లైన్ గీస్తే ఇప్పుడు మీ ట్రాయాంగిల్స్ని కౌంట్ చేయండి బికాజ్ మనం ఒకటే వర్టికల్ లైన్ గీసాం కాబట్టి ఇది వన్ అండ్ దిస్ వన్ ఇస్ టూ ఆ టోటల్ బిగ్ ట్రయాంగిల్ కలిపి త్రీ అంటే ఇక నెంబర్ ఆఫ్ ట్రాంగల్స్ని మీరు కౌంట్ చేస్తే ఫస్ట్ చిన్న ట్రాంగల్స్ వచ్చేసి టూ దెన్ బిగ్ ట్రయాంగిల్ ఇస్ వన్ సో మొత్తం త్రీ ట్రాయాంగిల్స్ ఉన్నాయి దీంట్లో ఆ త్రీ ట్రయాంగిల్ బేసెస్ చూడండి ఇది వన్ ఇది టూ ఈ బిగ్ ట్రయాంగిల్ బేస్ వచ్చేసి దిస్ వన్ అదేవిధంగా నేను ఇప్పుడు ఇంకొక వర్టికల్ లైన్ తీసుకుంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రాంగిల్స్ కౌంట్ చేయండి ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఫస్ట్ త్రీ దాని తర్వాత మీరు ఈ రెండు ట్రాంగిల్స్ని కలిపి ఒక ట్రాంగిల్గా చేయొచ్చు అది ఫోర్త్ ట్రాంగిల్ ఈ రెండు ట్రాంగిల్ని కలిపి ఒక ట్రాంగిల్గా చేయొచ్చు అది ఫిఫ్త్ ట్రాంగిల్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అ బిగ్ ట్రాంగిల్ సో ఇది మొత్తం కలిసి బిగ్ ట్రయాంగిల్ సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రాంగల్స్ వచ్చేసి త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ సో దాని బేసిస్ చూడండి ఫస్ట్ వన్ టూ త్రీ అదేవిధంగా ఇది ఫోర్ దాని తర్వాత ఇది ఫైవ్ దాని తర్వాత బిగ్ ట్రయాంగిల్ సిక్స్ సో ఇప్పుడు ఇంకొక వర్టికల్ లైన్ తీసుకున్నాం అనుకోండి సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రాంగల్స్ స్మాల్ ట్రాంగల్స్ ఫోర్ అవుతాయి దాని తర్వాత త్రీ దాని తర్వాత టూ దాని తర్వాత వన్ విచ్ ఇస్ టెన్ సో అదే నేను ఇంకొక వర్టికల్ లైన్ తీసుకుంటే ఫస్ట్ స్మాల్ ట్రాంగల్స్ ఫైవ్ అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దాని తర్వాత వచ్చేసి మనకు బేస్ టూ టూని కలిపితే వన్ టూ త్రీ ఫోర్ సో ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ఫిఫ్టీన్ సో ఇక్కడ మనం బేసెస్ని కౌంట్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఫైవ్ బేసెస్ అనుకోండి దెన్ ఆఫ్టర్ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ అదే ఎన్ బేసెస్ ఉంటే ఎన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ సో ఆన్ మీకు వన్ వరకు వస్తుంది దానికి సింపుల్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ సపోజ్ ఫైవ్ బేసెస్ ఉన్నాయనుకోండి ఫైవ్ ఇంటూ సిక్స్ బై టూ సో డైరెక్ట్గా మనకు వచ్చేసి ఫిఫ్టీన్ అని చెప్పొచ్చు ఇప్పుడు దీనిలో ఇంకో చిన్న బేసిక్ని మనం చూద్దాం మనం ఫస్ట్ ఒక ప్లేన్ ట్రయాంగిల్ తీసుకుందాం దీనిలో ఒక వర్టికల్ లైన్ గీద్దాం నంబర్ ఆఫ్ ట్రాంగల్స్ ఇది వన్ ఇది టూ టోటల్ బిగ్ ట్రయాంగిల్ కలిపేసి త్రీ సపోజ్ నేను ఒక హారిజెంటల్గా ఒక లైన్ గీసాను అనుకోండి సో ఇప్పుడు మనకు ఈ ట్రయాంగిల్ని కనుక తీసుకుంటే పైన దాన్ని ఇందులో కూడా త్రీ ఉంటాయి టోటల్ బిగ్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇందులో కూడా త్రీ ఉంటాయి సో సేమ్ అదేవిధంగా మనం ఒక ట్రయాంగిల్ తీసుకొని దీనిలో టూ లైన్స్ గీసామనుకోండి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసి బిగ్ ట్రాయాంగిల్లో త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ అంటే సిక్స్ ఉంటాయి అదే మనం హారిజెంటల్గా ఒక లైన్ గీస్తే ఇందులో సిక్స్ కింది దాంట్లో సిక్స్ హారిజెంటల్గా మనం ఇంకో లైన్ గీస్తే ఇందులో సిక్స్ ఇందులో సిక్స్ ఇందులో సిక్స్ అంటే టోటల్గా సిక్స్ ఇంటూ త్రీ అంటే బేస్లో మనం ట్రయాంగిల్ కౌంట్ చేసుకొని ఎన్నైతే మనకు హారిజెంటల్ లైన్స్ ఉన్నాయో దాంతో మనం మల్టిప్లై చేయాలి ఇంక్లూడింగ్ బేస్ అంటే మీరు ఈ బేస్ని కూడా ఇంక్లూడ్ చేయాలి ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్కి వెళ్దాం సో మనం తీసుకున్న ఫిగర్ చూద్దాం బేస్లో మనకు స్మాల్ ఫోర్ హారిజెంటల్ లైన్స్ గీసాం వర్టికల్ లైన్స్ గీసాం సో బేస్లో వచ్చేసి మనకు ఫైవ్ ఉన్నాయి అంటే ఫైవ్ ఇంటూ సిక్స్ బై టూ ఫిఫ్టీన్ హారిజెంటల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇలా కౌంట్ చేసిన చూడండి ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ ఇది ఫైవ్ అంటే ఇలాంటి ఫైవ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అవి ఏంటి ఫస్ట్ ఇది సెకండ్ మీరు సెకండ్ లెవెల్ ట్రాంగల్ తీసుకోవచ్చు థర్డ్ ఇది ఫోర్త్ దెన్ ఆఫ్టర్ ఫిఫ్త్ సో ఫిఫ్టీన్ టూ ఫైవ్ సో మొత్తం దీనిలో మనం సెవెంటీ ఫైవ్ ట్రాంగల్స్ ఉన్నాయి సో ఆన్సర్ ఈజ్ సెవెంటీ ఫైవ్ ఇది మీరు ఈ బేసిక్ తెలిస్తే మీరు దీన్ని ఫైవ్ సెకండ్స్లో చెప్పచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో